వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈ రోజు తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తా. వార్తలు ఏందో వాస్తవాలు ఏందో ఒక్కసారి చూడండి మిత్రులారా, ఒక్కసారి చూడండి. ఇది మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆపుతుంది మంత్రి, ఒక మంత్రి ఆపుతుంటే వీధి రౌడీల కంటే కనీనంగా ఒక కార్యకర్త మీదకి విన్నావు కదా, ఒక కార్యకర్త ఏం చేస్తుండు, కొడతావా ఎంత కొడతావా అని చెప్పేసి కార్యకర్త అంటుండు. ఒకసారి చూడండి, ఈయన ఎమ్మెల్యే, ఈయన ఎమ్మెల్యే ఆయన మంత్రి ఆపుతుంటే, పక్క పొంటి స్టేజ్ మీద మంత్రి ఆపుతుంటే వీధి రౌడీల కంటే కనీనంగా కిందికి దిగి కార్యకర్తను కొడుతుండు, కార్యకర్తను కొడుతుండు. నేను గందుకనే అంట, కాంగ్రెస్ పార్టీ అంటేనే గూడు పుటానీలు, గ్రూపు రాజకీయాలు, గూండాయిజాలు, ఇంతకు మించి కాంగ్రెస్ పార్టీ ఉండదు అని చెప్పిన గదే జరుగుతుంది. మంత్రి ఉండంగా, మీడియా ఉండంగా, అంతమంది కార్యకర్తలు ఉండగా, గంత పెద్ద సభలో ఓ కార్యకర్త మీద దాడికి దిగిన వ్యక్తిని గూండా అని అన్న, ఇంకేమన్నా ఆలోచించండి. వీళ్ళు తెలంగాణ గురించి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తారు. ఇక్కడనే కాదు, ఎల్బీ నగర్ కార్యకర్తల సమావేశంలో పొట్టు పొట్టు కొట్టుకున్న కార్యకర్తలు, కార్యకర్తలు పొట్టు పొట్టు కొట్టుకోవడమే కాదు కుర్చీలను కొట్టుకుంటారు. అది వాళ్లకు అంతర్గత స్వేచ్ఛ అనాలే, గదే జరుగుతుంది తెలంగాణలో. పైగా వీళ్ళు వచ్చి తెలంగాణకు నీతిలు, నిజాయితీలు, స్నేహభావాలని చెప్తారు. గ్రూపులు లేని రాజకీయాన్ని చూపిరి మీ పార్టీలా, గప్పుడు మీ పార్టీలో నేను మాట్లాడతాను, మీ పార్టీ గురించి గొప్పగా మాట్లాడతా. నలుగురు ఉంటే దీనిలో రెండు గ్రూపులు ఉంటాయి, 100 మంది ఉంటే 5 గ్రూపులు ఉంటాయి. వీళ్ళు వచ్చి గ్రూపులు మెయింటైన్ చేస్తూ డ్రామాలు ఆడుతుంటారు. ఇది కాంగ్రెస్ ముఖ చిత్రం. ఇకపోతే వార్తలేంది వాస్తవాలేంది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇకపోతే ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుంటే, ఆంధ్రజ్యోతి పేపర్ అంటే అది ఆంధ్ర పేపరు, చంద్రబాబు నాయుడు పేపరు. చంద్రబాబు నాయుడు మానస పుత్రుడైనటువంటి రేవంత్ రెడ్డిని ఈ పేపర్ లో మెయిన్ పేజీ లేసింది. ఈయన దగ్గర సబ్జెక్ట్ లేకపోయినా సరే మెయిన్ పేజీ లేసింది. ఈయన సంగతి పక్కన పెడితే అటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని రైట్ సైడ్ లో పెట్టింది. ఎందుకు పెట్టింది అంటే, ఇటు ఆంధ్రజ్యోతి పేపరే గాని, ఆంధ్ర ఛానల్లే గాని, ముఖ్యంగా కొంతమంది యూట్యూబర్లే గాని కేసీఆర్ ను తిట్టకపోతే, కేసీఆర్ ఫ్యామిలీ మీద బురద చల్లకపోతే, కేసీఆర్ మీద కుట్రలు కథనాలు రాయకపోతే వాళ్లకు బతుకు లేదు. అందుకనే చెప్తున్నా, కొంతమంది యూట్యూబర్లకు నేను సూటిగా అడుగుతున్నారే, మీకు నిజంగా మనస్సాక్షి ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే కేసీఆర్ ఫోటోను మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేయర్రి. కేసీఆర్ నే గనక మీరు తిట్టి బురద వెళ్ళి కుట్రలు చేయకపోతే ఆయన మీద అసలు మిమ్మల్ని దేకేటోడు ఎవడం ఉండేనా తెలంగాణలో? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు తెలంగాణ మీద, కేసీఆర్ మీద ఎంత ప్రాపగండ చేసిర్రో, ఈ తెలంగాణకు మీరు అంత ద్రోహం చేసినట్టే లెక్క. ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇకపోతే ఏమంటుండు చంద్రబాబు నాయుడు మానస పుత్రుడు రేవంత్ రెడ్డి, ఏమంటుండంట, 10 ఏళ్లలో దేశానికి ఏం చేసింది బీజేపీ అని. 10 ఏళ్లలో దేశానికి బీజేపీ ఏం చేసిందంటే, అప్పటి వరకు 65 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిన వాళ్ళు 45 లక్షల కోట్ల అప్పు చేస్తే, నరేంద్ర మోడీ 56 ఇంచిన మోతవరి కదా, ఆయన ఒక్కడే 100 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసిండు. పెట్రోల్ డీజిల్ వెంచి 30 లక్షల కోట్ల రూపాయలు తీసుకొని దొబ్బి దేశ ప్రజల నడ్డి విరిచిండు. గందు కోటేరి ఎక్కువ మాట్లాడితే ఈడీలను, సిబిఐలను, ఐటీలను పంపుతా అని బెదిరిస్తూ రేవంత్ రెడ్డి ఎల్లంటలను ఎప్పుడో బుట్టలు వేసుకున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నిజంగా 100 మంది ఎమ్మెల్యేలు ఉన్న కేసీఆర్ లాంటి ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూసినటువంటి నరేంద్ర మోదీ కేవలం 65 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ ను బతకనిచ్చేటోడేనా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే రేవంత్ రెడ్డి గెలవంగానే పోయి నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కి, నేను మీ మనిషిని, మీరేం చేయకూడని బతిరాడుకొచ్చుకున్నాడు. అది అండర్స్టాండింగ్ మీద ప్రభుత్వం నడుస్తుంది. ఇది ఎక్కువ రోజు నడిచే ప్రభుత్వం కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకేమంటారు, 400 సీట్లు గెలుస్తామనుకోవడం భ్రమనే, ఇవన్నీ ఎందుకు రేవంత్ భాయ్? నేను సూటిగా అడుగుతా, నిన్ను సూటిగా అడుగుతా. నిజంగా ఆ సీట్లు ఈ సీట్లు సంగతి పక్కన పెట్టి నువ్వు ఎందుకు బీజేపీ కోసం పనిచేస్తున్నావు? నిజంగా నీకు భయమే లేకపోతే, బీజేపీ భయమే లేకపోతే, మల్కాజ్ గిర్ లో ఈటల రాజేంద్ర గెలుపు కోసం నీ ఆత్మల్ని పంపించి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు నేను చెప్పన్నా? ఈటల రాజేంద్ర గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడు రేపే. ఎక్కువ రోజులు కూడా లేదు, ఒక చూడరు మీకే తెలుస్తుంది, ఎక్కువ రోజులు కూడా లేదు. ఓటు నోటు కేసు జూలై 24 డెడ్ లైన్. ఈ డెడ్ లైన్ లో ఆ చంద్రబాబు నాయుడు ఈయనడు సుప్రీంకోర్టు జూలై 24 చివరి అవకాశం అయిన తర్వాత వాయిదాలు ఉండవని స్పష్టం చేయడం దెబ్బకి భయపడి రేవంత్ రెడ్డి బతికుంటే బఠానీలు అయినా అమ్ముకోవచ్చు, బయట ఉంటే ఎవరి కాళ్ళైనా పట్టుకోవచ్చు అని చెప్పేసి మొత్తం మీద
నరేంద్ర మోదీ కాళ్ళు మొక్కి నరేంద్ర మోదీ ఆశీర్వాదాల కోసం ఇలా మల్కాజిగిరిలో ఈటల రాజేంద్ర గెలుపు కోసం పనిచేస్తుంది. ఈటల రాజేంద్ర గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడు, నన్ను ఈ ఓటు నోటు కేసులకెంచి ఈడీ కేసులకెంచి నేను చేసిన క్రైమ్ల వల్ల సిబిఐ వస్తే ఆ కేసుల నుంచి కాపాడతాడని గీ రేవంత్ రెడ్డి బీజేపీ గెలుపు కోసం, కిషన్ రెడ్డి గెలుపు కోసం, ఈటల రాజేంద్ర గెలుపు కోసం, అలాగే బండి సంజయ్ గెలుపు కోసం కష్టపడుతుండు. ఇది నిజంగాదా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇకపోతే నోస తెలంగాణ పేపర్ తీసుకుంటే టచ్లో 20 మంది ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళని బీఆర్ఎస్లోకి తేవాలని ఒక కాంగ్రెస్ ముఖ్యనేత అడిగిండు, ఇప్పుడే వద్దని వారించారు దయించి కేసీఆర్ గారు. 25 కాదు 30 మంది పైచిలుకు ఎమ్మెల్యేలు, మేము ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండలేము, కాంగ్రెస్ అంటే కరువు అన్నదానికి మేము అధికారంలోకి వచ్చినాక మాకు కనిపిస్తుంది, రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని మోసం చేస్తుండు, పట్టపగలు రాష్ట్రాన్ని నమ్ముతుండు, కేసీఆర్ గారు మీరే రావాలి, మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నది నిజమే, కానీ మీరు మౌనం వహించడం మాత్రం మంచిది కాదు. వెంటనే ఢిల్లీలో ఎక్కడో చక్రం దింపడం కాదు, తెలంగాణలో చక్రం దింపండి. తెలంగాణ ఆగమవుతుంది, ఓ పాలన కోసం ఎదురు చూస్తుంది. మీకన్నా గొప్ప పాలకుడు తెలంగాణలో లేడు కాబట్టి తెలంగాణ రక్షించడం కోసం అయినా దయించి అదేదో చేస్తారా చేయరా అనేది కానీ తెలంగాణ కాపాడే ప్రయత్నం అయితే చేయండి. తెలంగాణ తమిళనాడు కోసం తెలంగాణ పణం, ఇచ్చంపల్లి వెనుక భారీ పన్నాగం, సమ్మక్క బ్యారేజ్ని బలిపెట్టే ప్రయత్నం, మేడిగడ్డను వరదకు వదిలేసిన కుట్ర, ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. రేపు ఎంపీ ఎలక్షన్ లో ఓట్లేసే వాళ్ళని సూటిగా అడుగుతున్నా, తెలంగాణ ప్రజలకు ఒక్కసారి ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, తెలంగాణ విషయంలో ఇలా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీలు, కాంగ్రెస్ వాళ్ళు మీ ముందు వస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే జై సోనియమ్మ, జై కాంగ్రెస్ అని పార్లమెంట్ లో కాంగ్రెస్ కండు వైపుకుని పోతారు, చూసే వాళ్ళకి అది కాంగ్రెస్ లెక్క కనిపిస్తుంది. బీజేపీలు గెలిస్తే భారత్ మాతాకి జై, నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వం వర్దిల్లాలని పార్లమెంట్ లో కాల్ పెడతారు. కానీ ఒక్క బీఆర్ఎస్ ఓడు గెలిస్తే, అదేవిధంగా కానీ బీఆర్ఎస్ ఓడు గెలిస్తే వీడు తెలంగాణోడు, జై తెలంగాణ అంటాడని చెప్పేసి యావత్ దేశం ఎదురు చూస్తుంది. తెలంగాణ అస్తిత్వం బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది. రేపు టిఆర్ఎస్ పార్టీ లాంటి, ఉద్యమ పార్టీ లాంటి, తెలంగాణలో ఏదైనా ప్రాంతీయ పార్టీ వస్తే ఆ పార్టీకి కూడా అంతే గౌరవం ఇస్తా. కనుక బీఆర్ఎస్ తెలంగాణకు అస్తిత్వం ఉన్న పార్టీ, రేపు ఇంకో పార్టీ రాని దానికి కూడా అదే గౌరవం ఇస్తా. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఢిల్లీ నుంచి సాగిస్తున్నటువంటి కాంగ్రెస్, రెండు కూడా తెలంగాణకు ద్రోహం చేసే పార్టీలే. పెద్ద మనసుతో ఆలోచిస్తే మీకే అర్థమైతే తెలంగాణను ఎండబెట్టి తెలంగాణను మోసం చేసే కుట్ర రెండు పార్టీలు చేస్తాయి. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ అభివృద్ధిని ఆపితే ఇక పక్క రాష్ట్రాలు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పాలిస్తున్నటువంటి ప్రాంతాలలో అభివృద్ధి అడగరు. కాబట్టి దయించి వాస్తవాల్ని గుర్తించాలి. ఇక వాస్తవాలు చాలా ఉన్నాయి. రోజు మీకు కంటిన్యూగా వార్తలు చెప్తా, వాస్తవాలు చెప్తా, కుట్రలు చెప్తా, ఎవరి మీద ఎవరు చేస్తున్నారో చెప్తా. ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 10 లక్షల కోట్లు, రాష్ట్రం ఎంతో డెవలప్ చేశా కిషన్ రెడ్డి, సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేశా కేసీఆర్, నన్ను అనరాని మాటలు అన్నాడు, ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్తారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని డెవలప్ చేశా, సెలవు తీసుకోకుండా ప్రజలకు పనిచేసినాం. సెలవు తీసుకోకుండా ఎక్కడ పనిచేసినావు? మెట్రో రైల్లో లిఫ్ట్లో ఓపెన్ చేసినావా? నువ్వు నిజంగా గింత కేంద్ర మంత్రిగా ఉండి అబద్ధాలు ఆడితే మరి నేనేమనాలే? సెలవు తీసుకోకుండా పనిచేసినావు అన్నావా? ఏమన్నా తెలంగాణ అనిపించిన ముఖమేనా? ఒక్కసారి తెలంగాణ ప్రజలకు నీ వల్ల రూపాయి బిల్ల ఉపయోగం ఉండేనా? నువ్వు వచ్చి 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినావు, సెలవు తీసుకోకుండా పనిచేసినావు. ఏం పనిచేసినావు? మెట్రో రైల్ బాత్రూమ్లు కడిగినావా? ఎక్కడ బిజీగా ఉండేనా? 24 గంటలలో 6 గంటలు నీ మేకప్ కేప్ అయిపోతుంది. నువ్వు తెలంగాణకి ఏం చేసినావు? ఎట్లా చెప్తున్నావు? కనీసం స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అన్నా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకో కిషన్ అన్న, నీకంటే ఎక్కువ నాకు నీ గురించి నాకు బాగా తెలుసు. ఇక నువ్వు జర ఇట్లాంటి మాటలు తగ్గించుకుంటే మంచిది. దయించి తెలంగాణ సమాజం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, తెలంగాణకు తెలంగాణ వాడే తెలంగాణను కాపాడుకుంటాడు. తెలంగాణని మీద బీజేపీలో, గుజరాత్లో భావాలుంటే తెలంగాణ ఆలోచన కూడా రాదు. తెలంగాణోడి మైండ్లో తెలంగాణ తప్ప, తెలంగాణోడు మాట్లాడితే జై తెలంగాణ వాదం తప్ప ఇంకోటి కనిపించద్దు, ఇంకోటి వినిపించద్దు. దయించి అర్థం చేసుకోండి మిత్రులారా, అర్థం చేసుకోండి.